శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామంలో రాముని గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్తో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు బంధువులు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు పరిటాల శ్రీరామ్. ఇప్పుడందరికీ తమాసన గత 3 రోజుల నుంచి కుర్లపల్లి గ్రామంలో గుడి ఓపెనింగ్ సందర్భంగా అక్కడ భోజన సదుపాయాలని నిర్వహించడం జరుగుతుంది గుడి యాజమాన్యం. ఆ క్రమంలో గత 2 రోజుల నుంచి కూడా భోజనాలు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ బంధువులు అందరూ కూడా గ్రామానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, అక్కడ భోజనాలు చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున మరి నిన్న ఫుడ్ ప్రిపరేషన్లో చిన్న లోపం ఉండడం వల్ల అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడము, దాని నుంచి ఇక్కడ ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర 100 మంది పైగా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. మరి వివిధ హాస్పిటల్స్లో దగ్గరగా ఉన్న ఇక్కడ దగ్గరగా ఉండి స్తోమత ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. దానిలో పిల్లలు కూడా చాలామంది ఉండడం, అంటే గుడి ఓపెనింగ్ కాబట్టి పిల్లలందరూ అక్కడికి వెళ్ళము, గుడి ఓపెనింగ్ చూడడం, అక్కడ భోజనం చేయడం వలన అక్కడ వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అవడం జరిగింది. కానీ ఎవరికి దేవుడి దయ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ప్రాణాపాయం లేకుండా ఉంది, అది ఒకటి మనం మంచి అనుకోవాలా. ఎందుకంటే వాస్తవంగా ఇంత స్థాయిలో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు, ఇంతమందికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి వాస్తవంగా నిజంగా భయంగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ అందరినీ చూస్తుంటే ఒకరు రికవర్ అవుతున్నారు, దాంట్లో పిల్లలు ఉండడం వల్ల కొంచెము తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, కానీ వాళ్ళు కూడా రికవర్ అవుతారని చెప్పని డాక్టర్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ సిబ్బంది కూడా పాపం వాళ్ళు ఉన్న సౌకర్యాలతోనే పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా చికిత్స చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. దేవదేవాళ్ళు ఎవరికి ఏం కాకోకుండా చాలా బాగుంటుంది, వాళ్ళ హెల్త్ కూడా తొందరగా రికవర్ కావాలనుకుంటున్నారు. సెలెక్ట్ అయ్యో అప్పటికి పంపరా.